షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. విజయవాడ ప్రధాన రహదారి పక్కన కాందిశీకులకు చెందిన 401 ఎకరాల భూమిని కాజేసేందుకు రంగం సిద్ధమైంది. దాని విలువ 600 కోట్ల పైనే. ఈ భూములకు సంబంధించి మేమే వారసులమంటూ 70 ఏళ్ల తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు అధికారులు పోటీ పడుతున్నారు. ఈ విషయంలో ఓ మంత్రి, ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి క్రయాభిక్రయాలు జరగలేదు. అది 1407 ఎకరాల కాందిశీకుల భూమి. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ కు వెళ్లిపోయిన మీర్జ్ మక్సూద్ అలీ ఖాంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం దండుమల్కాపూర్ గ్రామ పరిధిలో ఉంది. పాకిస్తాన్ వదిలిపోయిన వారి భూములను అక్కడి ప్రభుత్వం భారత్ నుంచి వలస వచ్చిన వాళ్లకు కేటాయించింది. భారత్ ను వదిలిపోయిన వారి భూములను పాకిస్తాన్ నుంచి వచ్చిన కాందిశీకులకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1950లో కాందిశీకుల ఆస్తి చట్టాన్ని తీసుకొచ్చింది. అలీఖాన్ వదిలి వెళ్లిన భూముల్లో 401 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చిన 2 కుటుంబాలకు 1952లో కేటాయించింది. ఆ 2 కుటుంబాలు మహారాష్ట్రలోని కొల్హాపూర్, కళ్యాణ్ ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. కళ్యాణ్లో ఉంటున్న రాధాబాయి కుటుంబానికి 141 ఎకరాలు, కొల్హాపూర్లో ఉంటున్న తహిల్ మిల్ కుటుంబానికి 260 ఎకరాల భూమిని కేంద్రం కేటాయించింది. అలీఖాన్ భూములు మొత్తం కొండలు, గుట్టలు కావడంతో ఆ 2 కుటుంబాలు హైదరాబాద్కు వచ్చి ఆ కొండల్లో తమ భూముల హద్దులు పెట్టించుకునేందుకు ఆసక్తి చూపలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమ బాధ్యతగా వారి పేర్లను 401 ఎకరాలకు రికార్డుల్లో ఎక్కించేశారు. ఈ 70 ఏళ్లుగా ఆ కుటుంబాల నుంచి ఈ భూములు మావి అని వచ్చిన వారు లేరు. కనీసం 1 రూపాయి భూమి శిస్తూ చెల్లించలేదు. కాందిశీకుల ఆస్తుల చట్టం 1950లో వస్తే తర్వాత వ్యవసాయ భూగరిష్ట పరిమితి చట్టం 1975లో అమల్లోకి వచ్చింది. 2 కుటుంబాలకు ఈ చట్టం వర్తింపజేస్తే 141 ఎకరాలు, 260 ఎకరాల చొప్పున ఇచ్చిన భూమిలో 1975 నాటికి ఉన్న వారసుల సంఖ్యను బట్టి 100 ఎకరాలు భూగరిష్ట పరిమితి చట్టం కింద తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం ఆ చట్టం కింద పోగా మిగిలింది తమకు అప్పగించాలని అడిగిన వారు కూడా లేరు. ఈ నేపథ్యంలో ఆ భూముల్ని రక్షించే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఈ భూముల సర్వే నంబర్లను ఎవరికీ రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు లేకుండా నిషేధిత జాబితాలోకి చేర్చాయి. ఇప్పుడు ఈ భూముల్ని స్వాహా చేయడానికి ఇదే పెద్ద అడ్డంకిగా మారింది. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన 2 కుటుంబాలకు తామే వారసులమంటూ కొందరు వ్యక్తులు అధికారులను ఆశ్రయించారు. వారు అసలైన వారసులా కాదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. వారసులు నిజమో కాదో తేల్చమంటూ యాదాద్రి కలెక్టర్, మహారాష్ట్రకు చెందిన అక్కడి కలెక్టర్లు ఇద్దరికీ లేఖరాయిగా ఇంకా సమాధానం రాలేదు. ఈలోగా ఆ 401 ఎకరాలను నిషేధిత జాబితాలోంచి తొలగించాలంటూ కలెక్టర్పై కొందరు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. తాజాగా వచ్చిన ధరణి రికార్డుల వరకు వారి పేర్లే నమోదవుతూ వచ్చాయి. వాళ్ళిద్దరూ ఎన్నడూ ఈ భూముల దగ్గరకు రాలేదు, భూమి శిస్తు చెల్లించలేదు, స్వాధీనము చేసుకోలేదు. అనంతర కాలంలో వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇటీవల వారసులమని వచ్చిన వ్యక్తులు ఆ భూమిని వేరే వాళ్లకు కట్టబెట్టేందుకు వీలుగా ఒప్పందం చేసుకుని దాన్ని రిజిస్టర్ కూడా చేశామని చెబుతున్నారు. తాము రాధాబాయి వారసులమని కళ్యాణ్ ప్రాంత కోర్టు నుంచి, తహిల్ మిల్ వారసులమని కొల్హాపూర్ కోర్టు నుంచి ధృవీకరణ ఆదేశాలు తీసుకొచ్చారు. తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని, ఫౌతీ అమలు చేయాలని చౌటుపల్ మండల తహసీల్దార్ను కోరారు. కోర్టు ఆదేశాలు నిజమైనవా కాదా అన్నది తేల్చేందుకు యాదాద్రి కలెక్టర్ 2019 ఫిబ్రవరిలో కళ్యాణ్, కొల్హాపూర్ కలెక్టర్లకు లేఖ రాశారు. ఇప్పటికీ ఆ లేఖకు సమాధానం రాలేదు. దీంతో వచ్చిన వారు రాధాబాయి, తహిల్ మల్ వారసులా అనే అనుమానం కూడా కలుగుతోంది. వాస్తవానికి కాందిశీకుల భూమి అంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉంటుంది. లోతుగా విచారించాలి.
స్థానిక అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. భూమి వాళ్లదే అనుకున్నా భూగరిష్ట పరిమితి చట్టం వర్తించదా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇద్దరు వ్యక్తుల వారసులు కోట్ల నుంచి తెచ్చుకున్న ధ్రువీకరణ పత్రాలు నిజమైనవి కళ్యాణ్ కొల్హాపూర్ ప్రాంత కలెక్టర్లు నిర్ధారించకపోవడంతో వారసులు మరోసారి కోర్టుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకున్నారు. ఈసారి కలెక్టర్ తో సంబంధం లేకుండా ఈ ధ్రువపత్రాలు సరైనవేనని చౌటుప్పల్ తహసీల్దార్ తేల్చేశారు. సదరు భూమిని వారసుల పేరిట పట్టాలు ఇవ్వొచ్చని సూచిస్తూ యాదాద్రి కలెక్టర్ కు రెండు నివేదికలు పంపించారు. ఇలా తహసీల్దార్ సొంతంగా ఇచ్చిన నివేదిక చెల్లుబాటుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాందిశీకుల భూమిని కొన్ని దశాబ్దాల కింద ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేకుండా నిషేధిత జాబితాలో చేర్చింది. సాధారణ రైతుల భూములను పొరపాటున నిషేధిత జాబితాలో చేరిస్తేనే తీసేయడానికి నానా తంటాలు పడుతున్నారు. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 401 ఎకరాల కాందిశీకుల భూమిని నిషేధిత జాబితా నుంచి ఎలా తొలగిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ సర్వే నంబర్లలోని 38 మంది రైతులకు ప్రభుత్వ భూమిని కౌలు హక్కు పత్రం రాసిచ్చారు. ఇంత చరిత్ర ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అధికారులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వాటికి తలొగ్గితే కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసినట్లవుతుంది. ప్రస్తుతం కాందిశీకులకి సంబంధించిన చట్టాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరికి వారు అధికార పార్టీ అండ చూసుకుని వ్యవహరించడం సర్వత్రా వివర్శలకు దారితీస్తుంది. 70 ఏళ్ల తర్వాత వాళ్ళు రంగంలోకి దిగారు. వారసులు నిజమైనదా కాదా అనేది సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, విజయ చంద్రిక, ఎకరం కోటిన్నర విలువైనటువంటి 400 ఎకరాల భూమికి ఎసరు పెట్టిన పరిస్థితి అయితే ఇప్పుడు మనం తాజాగా వెలుగులోకి వచ్చింది. మొత్తం 600 కోట్ల విలువైనటువంటి 401 ఎకరాల కాందిశీకుల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయాలనే ఒక పథకం పన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించి గతంలో భారత్ నుంచి వదిలిపోయి ఉన్న వారి భూములను పాకిస్తాన్ నుంచి ఇచ్చిన కాందిశీకులకు అయితే కేటాయించింది. ఆ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలం దండు మల్కాపూర్ సమీపంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంస్థ పారిశ్రామిక పార్టీని ఏర్పాటు చేసింది. దానికి ఆనుకునే ఈ 400 ఎకరాల భూమి అంటే ఉంటుంది. భూమిలో మొత్తం కూడా ఎక్కువ భాగం 100 ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి కాగా మిగతా అంతా కూడా గుట్టల రూపంలో ఉంటుంది. అయితే దాదాపు 70 ఏళ్ల నుంచి కూడా ఈ భూమిని కాందిశీకులకు కేటాయించినప్పటికీ వారికి సంబంధించినటువంటి ఎవరు కూడా ఇంతవరకు ఆ గుట్టలుగా ఉండడంతో తీసుకోవడానికి ఇక్కడ ముందుకు రాలేదు. దానికి సంబంధించిన శిస్తు కూడా ఎవరికి చెల్లించలేదు. అయితే ఏదైతే పారిశ్రామిక పార్కు ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే 1 ఎకరం 65 లక్షల చొప్పున కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు దాదాపుగా ఈ భూమి విలువ దాదాపు 1 కోటి నుంచి 1.5 కోట్ల మధ్యలో ఉండడంతో 400 ఎకరాలను కూడా ఏదైతే కొల్హాపూర్ మహారాష్ట్ర సంబంధించినటువంటి తహల్ మిల్ కుటుంబంతో పాటు కొలత రాధాబాయి కుటుంబానికి సంబంధించినటువంటి వారసులను వెలుగులోకి తీసుకొచ్చారు. వారికి తక్కువ ధరకు కొంత కేటాయించి మిగతా సొమ్మును స్వాగతం చేసినట్టు అయితే పథకం పడినట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి కాందిశీకుల భూమిని కూడా ధరణి నుంచి కూడా తొలగించి ఆ భూమిని అతి తక్కువకు కొనుగోలు చేసినట్టయితే విహరచన చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారుల పైన కూడా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. 2019 అప్పటి కలెక్టర్ అనిత రామచంద్రన్ ఈ సంబంధించి ఈ కాందిశీకుల భూమికి సంబంధించి ఆ ఫిబ్రవరి కళ్యాణ్ కొల్హాపూర్ కలెక్టర్లు కూడా రేఖలాచించడం పరిస్థితి. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ వారసులు నిజమైన వారసులా కాదా అనేది మొత్తం ఇంకా తెలియలేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులను ఒత్తిడి చేసి ఈ భూమిని నిషేధిత జాబితాలో ఉన్నటువంటి కాందిశీకుల భూమిని అంటే ఈ కాందిశీకుల భూమిని క్లియర్ చేయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్న తర్వాతనే దీన్ని వాళ్ళకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తంగా అతి హైదరాబాద్ కు అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి దాదాపు 30 కిలోమీటర్ లోతు ఉన్నటువంటి దండుమల్కపురం ఉన్నటువంటి ఈ అతి విలువైన భూమిని అతి తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకైతే పథకం పడినట్టుగా తెలుస్తా ఉంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ రవి.